టిఆర్ఎస్ ఎల్పి కార్యాలయంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మిమ్మల్ని మైమరిపి చేసి మొత్తం మాయం చేసేసి మిమ్మల్ని మొత్తం ఏ రాష్ట్రంలో ఎక్కడ కాంగ్రెస్ ఉంటే అక్కడ బీజేపీ గెలిచింది. మీరు చూడండి ఎక్కడ కాంగ్రెస్ ఉంటే మొన్న కూడా 5-3 వీకినాయి. మళ్ళా ఏడ కాంగ్రెస్ ఉందనుకో ఆడ బీజేపీ, ఏడైతే ప్రాంతీయ పార్టీలలో అవన్నీ కూడా గట్టిగా నిలబడ్డాయి. వాళ్ళు ప్రజల కోసం చేసిరు కాబట్టి గట్టిగా నిలబడ్డాయి. ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అవన్నీ కూడా బీజేపీ పోయింది. ఇదేమో దివాళ తీసిన పార్టీ, ఇప్పుడు కాబో దివాళ తీయబో పార్టీ కూడా బీజేపీ పార్టీ. కాబట్టి మనం ఇప్పుడు చూస్తున్నాం రేవంత్ రెడ్డి పెద్దగా నిన్న మా జిల్లాకు వచ్చాడు, మా మండలానికి వచ్చాడు, మా ఊరికి వచ్చాడు. వచ్చి రచ్చబండ అంట, రచ్చబండ, అది ఏం రచ్చబండ, రుచ్చబండ, బట్టబాజి బండ. వీడో పిసిసి ప్రెసిడెంటు, వీడో దొంగరెడ్డి, వాడు రెడ్డి అవడు, మా రెడ్డి అనేవాడు దొంగ. వాడు ఏం చేసిండరి, వాడి జీవిత చరిత్ర చూడరి. వాడు మా సీఎం కేసీఆర్ పట్టుకొని తిరుతాడు, మా కేటీఆర్ పట్టుకొని తిరుతాడు. తెలంగాణ మార్పుడు మా సీఎం కేసీఆర్ గారు, మన తెలంగాణ ఫ్యూచర్ మా కేటీఆర్. ఇవాళ దావోస్ పోయిండు, లండన్ పోయిండు, ప్రపంచ దేశాలన్నీ తిరిగి వస్తున్నాడు, పెద్ద పెద్ద కంపెనీలతో అన్ని మాట్లాడి వస్తున్నాడు. మా హైదరాబాద్ రండి, మా తెలంగాణకు రండి, మీరు మంచి ఇండస్ట్రీస్ ఉండి రండి, మీకు మంచి పెట్టుబడులు పెట్టండి, మీకు జాగాలు ఇస్తాం, మీకు అన్ని ఇస్తాం, మా తెలంగాణ ప్రజలకు యువతకు మంచి ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి దేశాలు పోయిన నెల అమెరికా పోయిండు, ఇప్పుడు లండన్ పోయిండు, ఇప్పుడు దావోస్ పోయిండు. ఎందుకు పోయిండు? మన తెలంగాణ బిడ్డల కోసం, మన తెలంగాణ యువత కోసం, మన తెలంగాణ అభివృద్ధి చేస్తందుకు. అదే మీ రాహుల్ గాంధీ ఉన్నాడు, యాడికి పోతుండే నైట్ క్లబ్ లోకి పోతున్నాడు. పెళ్లి లేదు, పేడాకు లేదు, ఆయనను మట్టుకొని వరంగల్ డిక్లరేషన్ అంట, డిక్లరేషన్ దొరకొచ్చిన ఆయన హెలికాప్టర్లు దొరకపోయిరా. పెద్ద ఆయన తోపు, ఆయన తోపు, ఈ పిసిసి ప్రెసిడెంట్ తోపు, డిక్లరేషన్ దొరకపోయారు. ఈడ మా సీఎం కేసీఆర్ గారు 14 ఏళ్ల సంది కళ్ళల్లో ఒత్తి వేసుకొని ప్రాణానికి తెగించి నా ప్రాణం పోయినా సరే అని చెప్పి తెలంగాణ సాధించి 8 సంవత్సరాల సంది. చూడండి ఇప్పుడు తెలంగాణ మొత్తం శస్యశామలం చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంత ఆనందంగా ఇంత సంతోషంగా ఉన్నామంటే అది మన సీఎం కేసీఆర్ గారు కాదా? ప్రతి పేద కుటుంబంలో, ప్రతి రైతు కుటుంబంలో, ప్రతి బీసీ కుటుంబంలో, ప్రతి ఓసీ కుటుంబంలో అందరు కూడా సంతోషంగా ఉన్నారంటే ఇవాళ ఈ ప్రశాంతంగా ఉన్నారంటే ఈరోజు మన తెలంగాణ ప్రజలు ఎందుకున్నారు? మన సీఎం కేసీఆర్ గారు రాత్రి పగళ్ళు కష్టపడి రైతు బంధు తీసుకొచ్చి రైతు బీమా ఒక గుంట ఉండని, రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్న ఘనత ఇవ్వాలి మన తెలంగాణ రాష్ట్రంది కాదా? దేశంలో ఎక్కడన్నా ఉందా రైతు బీమా ఇట్లా? అదే మాదిరిగా ఇప్పుడు దళిత బంధు తీసుకొస్తున్నాడు, ప్రతి నియోజకవర్గానికి 100 మందికి ఇచ్చాడు. ఆల్రెడీ ఇంచుమించు 100-119 నియోజకవర్గాలలో ఇంచుమించు 1900-2000 మందికి అయితే ముట్టే కదా. ఇప్పుడు 10,000-12,000 మందికి అయితే పోయినాయి కదా. ఇప్పుడు సెకండ్ ఫేజ్ కూడా 17,070 కోట్ల రూపాయలు పెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కాదా? దళిత బంధు, వీళ్ళు పెద్ద ఈడ తెలంగాణ రైతు డిక్లరేషన్ చేస్తున్నారు. ఇదే పంజాబ్లో చేయమను, ఛత్తీస్గఢ్లో చేయమను. వాళ్ళ ముఖాలు ఉంటే అక్కడ పోయి 2,500 ఇచ్చి ఒట్టు కొనుమాను. వాళ్ళు కొంట అంటున్నారు కదా ఈడ, ఈడ ఇప్పుడు లేని చూసి కొంట అంటున్నారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు రాలని, అయినా మేము వస్తే కొంటాం. అప్పుడే సీఎం అయిపోయినట్టు, ఏడాది అయిపోతే ఎలక్షన్ అయిపోయినట్టు, వీళ్ళు వచ్చేసినట్టు 2005. ఇదంతా కళ, దొంగ, పట్టబాజి మాటలు. మీకు రేవంత్ రెడ్డి సంగతి మీకు తెలుసు, అయినా నేను ఫుల్లా చెప్తా ఆయన కోసం. వాడో దొంగ, నేను ఆయన తెలుగుదేశంలో ఉన్నా మీకు చెప్పాలి ఆయన కోసం. వాడు పెద్ద విచ్చ, అసలు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ మటాస్ అయిపోతుంది. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా, తెలుగుదేశంలో ఉండే లోకేష్ని పట్టుకుని పాపం అమాయకుడు పిల్లాడు, చంద్రబాబుకి ఏమో మంచి లీడర్ కానీ నమ్మాడు, నమ్మేనికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే ఇక బాధ కాదు, ఇక గోస కాదు. ఎవరికి మర్యాద ఇచ్చేది లేదు, ఎవరికి రెస్పెక్ట్ ఇచ్చేది లేదు, ఒక సీనియర్ అనేటది లేదు. అందులో నేను కూడా పోయిపోయి ఆయనకు నాకే పడ్డది. ఆడ ఎంపీ ఆయనకి నాకు 8-9 ఏళ్ల సంత సంబంధం ఉన్నది. నాకు మీకు చెప్పాలి, మీకు కొన్ని నిజాలు చెప్పాలి, నాకు ఆయనకు ఎందుకు పడతలేదు.
ఎందుకంటే వాని పని అంతా బ్లాక్ మెయిల్ పని. వాని జీవితం అంతా మా రాజు చెప్పినట్టుగా ఐదు ఆరుగురు అడ్డకట్లు పెట్టుకుంటాడు. పది పదిహేను ఏళ్ళ సంది పార్టీ మారుతూనే ఉంటాడు, తిరుగుతూనే ఉంటుంది. ముదాల ఆర్ఎస్ఎస్ మళ్ళీ తర్వాత టీఆర్ఎస్ఎస్ మళ్ళీ తర్వాత తెలుగుదేశం తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళా నెక్స్ట్ బీజేపీలో కూడా పోతాడు. యాది పెట్టుకుంటాడు. నేనేమన్నాను యాది పెట్టుకోరు. ఎందుకంటే వాని టైప్ అది ఎక్కడ నిలవడు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే నన్ను ఎన్ని బాధలు పెట్టింది అనుకుంటాం. ఆయనకు నాకు ఆ మల్కాజ్గిరి సీట్ ఎంపి మూడు నెలల సంది బాధ. నువ్వు నా కాలేజ్ నా సీట్ కాడికి రాదు, నీ కాలేజీ బంద్ చేస్తా, నిన్నీ విద్యేసేస్తా, మూపిచ్చేస్తా. అప్పుడు ఆయన ఎమ్మెల్యే నీ మూపిచ్చేస్తా అని ఒకటే రాత్రి బదులు నన్ను బ్లాక్మెయిల్. మామూలు బ్లాక్మెయిల్ కాదు, అంత బ్లాక్మెయిల్ చేసి నన్ను అన్ని లెటర్లు పెట్టి నాకు సీట్ రాకుండా. ఇక నేను ఓనాడు ఢిల్లీకి పోయినా చంద్రబాబు నాయుడు ఏకాంతంగా కలుస్తున్నాడు. ఆయన తాజ్ మహల్ సింగ్ హోటల్లో ఉన్నాడు. పార్లమెంట్లో మన తెలంగాణ బిల్ పాస్ అవుతుంది, అందరూ అలా పోతే ఈయన తాజ్ మహల్ సింగ్ హోటల్లో ఒక్కడే ఉండొచ్చు చంద్రబాబు. వీడు ఎమ్మెల్యే లెటర్ పాడల మీద మొత్తం పెట్టాను, నా మీద కాలేజీ అన్ని మూపిస్తా అని చెప్పి వాళ్లకు వీళ్ళకు అందరి గవర్నమెంట్ అన్ని లెటర్ పాడలు ఆయన ఎమ్మెల్యేతోనే పెట్టాడు. పెడితే అవన్నీ తీసుకుపోయి చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన చూసి పరిశాన. అమ్మా దుర్మార్గుడు, ఇంత దుర్మార్గుడు ఆ మల్లారెడ్డి గారు. అయితే ఈ సీట్ నీకేస్తా నువ్వు పో అని చెప్పేసి అప్పటి సంద ఆ సీట్ నాకే వచ్చింది. ఓ అట్లా దుర్మార్గం చేస్తే ఆడ కూడా ఆ సీటు పోయింది. దాని తర్వాత గెలిచిన గెలిచినంత కూడా ఎన్ని ఇబ్బందులే. ఒక్కనాడు వితిన్ పార్టీయా, ఆయన తెలుగుదేశం నేను తెలుగుదేశం, ఒకటే బ్లాక్మెయిల్. నాకు పైసలు ఇస్తావా లేదా, నాకు అది చేస్తావా లేదా, నాకు ఇది చేస్తా లేకపోతే కాలేజ్ బంద్ చేస్తా. నేను కొత్త కొత్త గేమ్ అయినా వీడియో పెద్ద ఫోర్త్ కమాండర్ అనుకున్నా నాకు తెలియదు. నేను అమాయకత్వం బోలా బాలా కిందికి వెళ్ళి వచ్చిన రూపాయి రూపాయి కష్టపడి పాలమ్మి కూలమ్మి వ్యవసాయం చేసి కష్టపడి స్కూళ్ళు పెట్టి కాలేజీలు పెట్టి మెడికల్ కాలేజీలు పెట్టి ఈడు దాకా వచ్చిన కొత్తగా ఎంపైనా తెలంగాణలో తెలుగుదేశంలో ఒక్కరినే గెలిచినా. అరే వీడు ఇట్లా తరిగించిన పురుగు లెక్క వీడు మన వర్కింగ్ ప్రెసిడెంటే, వీడు ఇంత ఇబ్బంది పెడుతున్నాని చెప్పి ఎన్ని బాధలు పడ్డా. మధ్యవర్తులను పెట్టా, ఇద్దరు మాట్లాడుతున్నాడు, లంగేశం వేస్తున్నాడు కొత్తం. ఏదైనా వానికి కావాల్సింది రక్తం తాగే మనిషివాడు, దుర్మార్గుడు వాడు, బట్టెబాజు, బ్లాక్ మేలర్. ఓపెన్గా నేనే చెప్తున్నా, నేను నా మీద జరిగిందే చెప్తున్నా, ఇంకెవరో వివేక్ మీద ఇంకెవరో బయటవాళ్ళ మీద థర్డ్ పార్టీ మీద చెప్తలేను. నన్ను బ్లాక్ మెయిల్ చేసిందే చెప్తున్నా, వాని గుణం చెప్తున్నా, వాని పద్ధతులు చెప్తున్నా. నన్ను బ్లాక్ మెయిల్ చేసి పైసలు ఇస్తావా, ఈ కాలేజీలు బంద్ చేయాలి. గెలిచినాక మూడు నెలలు అయినాక ఇదే పాట హర్నీయమ్మా ఇదేంద్రా నాకు. కొత్త కొత్త గెలిచిన ఎంపీ అయినా అన్ని వాడు లెటర్లు పెట్టుకం, వాడు ఎంసీఎల్ పెట్టుకం, ఢిల్లీలో పెట్టుకం, ఏఐసిటీలో పెట్టుకం, ఇదే పని ఇస్తావా చస్తావా. ఇట్లా పోతూ పోతూ చంద్రబాబు నాయుడు కూడా చెప్పిన లాభం లేకపోయింది. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ స్టైల్ కొడతా ఉంటాడు అలా, ఓ రకరకాల స్టైల్. సీనియర్ల గవర్నకి మర్యాద ఇవ్వరు. వీని స్టైల్ చూసి వీని బాధలు చూసి అందరికీ వీళ్ళంతా మాయమడి గెలిచినారు. మేమంతా ఒకసారి గెలిచిన వాళ్ళు అంతా బ్రహ్మాండంగా ఉండే అంతా వీని బాధ మొత్తం మీద వచ్చేసి లాస్ట్లో వాని యాదగిరిగుట్ట మీద ధర్మం వేశాడు గురించి, లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టేశాడు గురించి, వాని బిడ్డ పెళ్ళి ఎవరు పైసలతో చేసిండో, వాని బిడ్డ పెళ్ళి ఎవరు పైసలతో చేసిండో, మల్లారెడ్డి పైసలతో వాని బిడ్డ పెళ్లి చేసిండు. వాడిని అడుగురు యాదగిరి నేను అన్న ఒట్టు తింటా, వాడిని అన్న ఒట్టు తిని మనం దబద్ధం అయితే అంత దుర్మార్గుడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కూడా వాడు పైసలు ఇచ్చుకున్నాడు సీటు, పైసలు ఇచ్చుకొని వీళ్ళందరూ బ్లాక్మెయిల్ చేస్తారు. ఒక్కడున్నాడు సీనియర్లు, పాపం వాళ్ళంతా అమాయకులే. మొదటిసారి వాడు ఉండరు అన్న కాంగ్రెస్ పార్టీలో, ఏమో ఉత్తమ్ కానీ బట్టి కానీ జగ్గారెడ్డి కానీ వీళ్ళంతా అమాయకులు. ఆ మహేశ్వరరెడ్డి కానీ, మహేశ్వరరెడ్డి ఆ క్లోజ్ ఫ్రెండ్, వీళ్ళంతా బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆఖరు నువ్వు రాహుల్ గాంధీని కూడా బ్లాక్మెయిల్ చేస్తాడు. ఎవరు వారి గుణమేదే అవ్వండి మీరు చూడండి. ఓపెన్గా చెప్తున్నాను, ఎంతో మందిని పెద్ద పెద్దలో మన హైదరాబాద్లో పదిహేను ఏళ్ళ సరే బ్లాక్మెయిల్ చేసి పైసలుతాం. వాళ్ళు లేక నా లేక పాలమిని ఆడు, వాడికి ఆస్తి ఎక్కడికే ఇంత ఆస్తి, వాడు బీసీసీ పైసలు ఎక్కడియా వాడి కొనుకొస్తాను. నా యొక్క భూమిలో వ్యవసాయం చేసినాడు, స్కూల్ పెట్టినాడు, కాలేజీ పెట్టినాడు, వాడు ఏం చేసి సంపాదించిండే, వాడు ఎట్లా గొప్పడైండే, వాడు ఎట్లా బీసీసీ అయిండే, మీరే చెప్పు.
ఏమైనా పనిచేసిందా? ఒక కాంట్రాక్ట్ పనిచేసిందా? ఓ బిజినెస్ చేసిందా? వాడు ఏం చేసాడు? వాడు ఎక్కడ సంపాదించినాడు ఈ పైసలన్నీ? ఓన్లీ బ్లాక్మెయిల్. వాడు ఇప్పుడు కూడా సీటు కొనుక్కొని అందరి బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆ కాంగ్రెస్ లో అదే సత్యనాశ అయింది. ఉత్తగనన్న ఓ 50-100 మందిని పెట్టుకుంటాడు చెంచల్గాలను. వీడు యాడి మీటింగ్ పోతే మేము తెలుగుదేశం ఉన్నప్పుడు చూస్తుంది. మొదలే 100 మందిని పంపిస్తాడు. ఏదైనా మీటింగ్ ఉంది అనుకో, పబ్లిక్ మీటింగ్, 100 మందిని పంపిస్తాడు. ఇక వీడు లేట్ వస్తాడు. ఇక స్టైల్ ఇది ఇక వచ్చి ఇక స్టేజ్ మీదకి వెళ్తానే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అని వస్తాడు. హరి అమ్మ చంద్రబాబు అనుకోవాలి, మేమంతా అనుకోవాలి. అమ్మ ఏముందరా మీకు ఫాలోవర్స్? యూత్ ఏం ఫాలోవర్స్ ఉన్నదిరా? వీనికి ఏం వరుతున్నదా అనుకోవాలి. అదంతా భ్రమ, అంత ఉత్త బక్వాస్ అండి. ఇదంతా అది ఒక సినిమా లెక్క, సినిమా స్టైల్, సినిమా పక్కి వంది అంతా ప్రాణ. ఇప్పుడు కూడా సేమ్ అంటే అమ్మ వాళ్ళు. ఇప్పుడు మన తెలంగాణలో మన సీఎం కేసీఆర్ గారు 12,700 గ్రామాలు ఉన్నాయి. గ్రామానికి మంచినీరు, మినరల్ వాటరు, డంపింగ్ యార్డు, గ్రేవ్యార్డు, హరితారం, నర్సరీ, ట్రాక్టరు, ట్రాలీ, 24 గంటల కరెంటు, ఇంటింటికో పిచ్చిది, కళ్యాణ లక్ష్మి ఇవన్నీ ఇస్తుండంక వీడు పోతేనట్ట దీనికంట జోలలు వస్తారా? సాగతలు వస్తారా? ఎత్తు వలుతారా? వీడు ఏం చేసిందని ఓటుకు నోటు కేసులు పడిండని పలుకుతారా? వీడు పెద్ద దొంగరెడ్డి అని పలుకుతారా? వీడు ఏం సాధిస్తారని వీడికి రెస్పెక్ట్ ఇస్తారు చెప్పు నాకు. దేన్ని చూసి రెస్పెక్ట్ ఇస్తారు చెప్పు? రాహుల్ గాంధీకి కానీ వీరికి కానీ ఏం చూసి ఇస్తారు చెప్పు నాకు? ఏమైనా ఉపయోగపడిరా? మన కేంద్రంలో వండుకుంటానని కొనని చెప్పారు. మొదలే వాళ్ళే వరేసుకోమన్నారు, మళ్ళీ కొనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది. రాహుల్ గాంధీ కానీ అదే పార్లమెంట్లో ఉన్నాడు, ఇదే ఈయన పార్లమెంట్లో ఉన్నాడు. ఏమైనా మాట్లాడిరా? ఏమైనా మాట్లాడిరా? మన తెలంగాణ కోసం ఈయన మాట్లాడిందా? ఈయన ఎంపీ, వీడు ఎంపీ ఏడు ఈయన ఎంపీ సంగతి కూడా చెప్తా. ఆయన కంటే ముందు నేను 4.5 సంవత్సరాల ముందే కదా నేను ఎంపీ. పోయిన పీరియడ్లో నేనే ఎంపీ ఉన్నా. నా డేటా చూడండి, నా వెబ్సైట్లోకి ఉంది, నా పార్లమెంట్ లిస్ట్లోకి ఉంది, నా క్వశ్చనర్స్ కానీ. వాడు అనుకుంటే నేను తప్ప జరిగినాను. వాడి నా మీద కూడా వేసాడు మొన్నే. ఓ భాస్కర్ రెడ్డి అని వాళ్ళు వాళ్ళు చెలగాడు ఉంటాడు. మల్లారెడ్డి ఎంత సర్టిఫికేట్ చేసిండు, దొంగ సర్టిఫికేట్ పెట్టిండా, ఎంత చదివిండని పెట్టిండు. అది కూడా వాడు రోజు న్యాయం పడేవాడు పెడితే అది కూడా మీకు కూడా డౌట్. మల్లారెడ్డి ఏమైనా చదువుకుంటా లేదా? నేను బిఏ 1 నెల పాస్ అయ్యాను, బిఏ 1 నెల పోయాను, ఇంటర్మీడియట్ 1st బ్యాచ్ వైభవ్ కాలేజీలో, 7th తర్వాత దాకా బోయినపల్లిలో జిల్లా పరిషత్ స్కూల్లో, 8th నుంచి వెస్లీ స్కూల్లో 1st బ్యాచ్ ఇంటర్మీడియట్ నాది 71-73. 73లో 1 నెల సర్దార్ పటేల్ కాలేజీ పోయి ఆడికెళ్ళి మార్నింగ్ పాలు కొట్టాలి సైకిల్ మీద. అది మార్నింగ్ షిఫ్టే ఉంటుండే, 10-11 గంటలకు పోయేటాకలో ఒక 2 పీరియడ్లు అవుతుండే, మళ్ళీ 2 గంటలు ఉంటాక ఇక ఆడికి సర్టిఫికేట్లు వదిలిపెట్టిన మొన్న వీడు అడిగింది ఇక్కడ మళ్ళీ సర్టిఫికేట్ అని చెప్పి. అట్లా వీడు పని ఇప్పుడు పార్లమెంట్కి పోతాడు. వీడు పార్లమెంట్కి పోయి ఏం చేస్తాడు గుర్త? వాడిని డేటా తీయరా, ఎన్ని 0 క్వశ్చన్ అవర్స్ చేసిండు, ఎన్ని బిల్లుల మీద మాట్లాడిండు. వీడు 3 ఏళ్ళు అయిపోయింది కదా, దీనికోసం డీటెయిల్ తీయండి. ఇట్లా కొడితే ఎట్లా కొడితే వస్తుంది? నాది కూడా తీయండి. నేను కూడా 4.5 సంవత్సరాలు పోయినా కదా పార్లమెంట్, నా తీండ్రి వీడి తీరు. వీడిది ఏం లేదు. మల్లారెడ్డి కార్యాలయం పర్మిషన్ ఉందా? ఈ క్వశ్చన్ అడుగుతాడే వీడు. దరిద్రం వీడు వాంజమని ఉన్నాయా? వీడు కాంట్రాక్ట్ చేస్తుండా? వీడికి ఎంత వచ్చింది? వీడు దొంగ ప్లాట్ ఉన్నాడా? ఇదా అయ్యా వీడు ఎంపీ పిసిసి ప్రెసిడెంట్, 130 ఏళ్ళకి చరిత్ర గల పార్టీకి వీడు దరిద్రం దివాదీత పార్టీకి వీడు పిసిసి ప్రెసిడెంట్. గిరి అయ్యా అడిగేది పార్లమెంట్కి పోయేది, నిన్న కూడా అడిగొచ్చి రైతులు ఒక్క రైతు లేదు. వీనే పడే నల్లకారాలు వేసుకొని వచ్చి పేద కానువైన పేద అప్పుడే సీఎం అయినట్టుగా అప్పుడే వీడు సీఎం కాదు అటెండర్ కూడా అడుగుడు. ఎట్లయితాడే తెలంగాణ మా సీఎం కేసీఆర్ ఒక మార్పుడు, ఒక చరిత్ర సృష్టించండు, దేశంలోనే ఒక ఆదర్శంగా నిలబెట్టిండు మన తెలంగాణను. ప్రతి సీఎం మన తెలంగాణ కోసం ఆలోచన చేస్తున్నారు, మన తెలంగాణ స్కీమ్లన్నీ కూడా ఆలోచన చేస్తున్నారు. అదే 10 ఏళ్ళ ముందు ఏమిటి, 8 ఏళ్ళ ముందు కాంగ్రెస్ మొత్తం స్కామ్లే, భూమిలో తల్లి ఆకాశం దాకా స్కామ్లే, మొత్తం దివాళ తీపిచ్చారు, దేశాన్ని దివాళ తీపిచ్చారు. ఇప్పుడు బీజేపీ కూడా అదే పనిచేస్తుంది. మొత్తం పబ్లిక్ ప్రాపర్టీస్ అన్నీ అమ్ముతున్నారు, పబ్లిక్ సెక్టార్స్ అన్నీ అమ్ముతున్నారు. మొత్తం వాళ్ళు కూడా అంత దేశాన్ని దివాళ తీపిస్తారు. ధరలన్నీ పెంచేస్తున్నారు, పెట్రోల్ పెంచేస్తున్నారు, గ్యాస్ పెంచేస్తారు, రూపాయి పెంచుతున్నారు, చారాన్ని తీస్తున్నారు.
రూపాయి వేస్తారు పది పైసలు తీస్తారు అదో దించినట్టు లెక్క ఎక్కినప్పుడు రోజు పెంచేదే చూస్తలేరు కాబట్టి రాబోయే కాలంలో మా సీఎం కేసీఆర్ గారు పంజాబ్లో కాదు చక్రులు మంచి భారతదేశం అంతగా మంచాడు మా సీఎం కేసీఆర్ గారు దేశ నేత 2024 లో మేము దేశంలో అన్ని ఎంపీలు కూడా అందరితో కలుపుకొని అన్ని పార్టీలతోటి ప్రాంతీయ పార్టీలతోటి అన్నిటితో కలుపుకొని మేము దేశ నేత మా సీఎం కేసీఆర్ గారు కాబోతున్నారు తప్పకుండా భారతదేశం అంతా తిరుగుతాము మా సీఎం తెలంగాణ తెచ్చినప్పుడు 2000 వల్ల ఎంతమంది ఉన్నారా ఒక్కడే ఇప్పుడు కూడా దేశంలో 130 కోట్ల ప్రజలల్లో మన తెలంగాణ పర్సెంటేజ్ ఎంత 2.5% అయినా వదలడు మా సీఎం కేసీఆర్ దేశ నేత దేశంలో చక్రం నింపుతాడు తప్పకుండా దేశాన్ని పరిపాలించాడు దేశంలో మొత్తం ఏదైతే తెలంగాణ చేసిండో ప్రతి దేశంలో ప్రతి ఊర్లో ప్రతి మండలంలో ప్రతి స్టేట్లో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తాడు కరెంట్ ఇస్తాడు పర్ఫెక్ట్ గా అన్ని రకాలు కూడా ఉపాధి కల్పిస్తాడు ప్రతి బంధు ప్రతి మనిషికి రైతు బంధు ఇస్తాడు దళిత బంధు కూడా ఇస్తాడు వీళ్ళకి దమ్ముంటే ధైర్యం ఉంటే దళిత బంధు ఇవ్వాలి దళిత బంధు ఇవ్వాలి మొక్కలకు వీళ్ళకి 2-3 రాష్ట్రాలు లేవు ఛత్తీస్గఢ్ పంజాబ్ రాజస్థాన్ లో అలా దళిత బంధు ఇవ్వాలి ఇక్కడ వచ్చి 2500 కొంటా అంటాడు కదా నా ఓట్లు ఆయన వైపు కొనమని ఇప్పుడు ఉన్నది కదా నువ్వు ఆయన రాహుల్ గాంధీ కదా కాంగ్రెస్ పార్టీ అలా వైపు కొనమని చెప్పు వీళ్ళ మొక్కలకి ఏం కొంటారా ఒట్టి అన్ని దగులుబాజి మాటలు ఏమని తిట్టాలి కేసీఆర్ తిట్టాలి కేటీఆర్ తిట్టాలి యాడి ఓటాన లీడర్ తిట్టాలి అంటే మాటలు ఆయనకే వస్తాయి అనుకుంటారు బటవాజి మాటలు ఆయనకే వస్తాయి వాడు ఒక చెబుత్రగాడ రేవంత్ గారు ఒక చెబుత్రగాడు వానికి ఇప్పటికీ జవాబు చెప్తాం తెలంగాణ ప్రజలంతా కూడా జవాబు చెప్తారు తప్పకుండా వాడి రచ్చ బండ కాదు లుచ్చ బండ బట్టవాజి బండ యాడి పోయినా మా తెలంగాణ ప్రజలు ఇప్పుడు జూత తీసుకొని తరిమి తరిమి కొట్టుకొని చెప్తాం మా లీడర్లకు మా నాయకులకు మా ప్రజలకు ఎందుకంటే వాడు ఇప్పుడు మా ప్రజలకు వాళ్ళకందరికీ కూడా పెద్ద మనుషులు ముసలోళ్ళు మా తాతలు అవ్వలు ఏమంటారు కూడా వీడు వచ్చి మా కడుపు మీద కొట్టేస్తున్నారు వీడు కడుపు కాల వీడు వచ్చి మాకు ఆ 2000 పింఛన్ కూడా ఇచ్చినట్టు లేడు వీడు లేనిపోయిన పంచాలు పెడుతున్నాడు మాకు మంచిగా రైతు బంధు పడుతుంది వీడు వస్తే అవి కూడా ఇయ్యాడు వాడు వస్తే ఇయ్యాడు వీడు వస్తే ఇయ్యాడు వీడు ఉన్నప్పుడు ఇచ్చిండా వీడు పక్క రాష్ట్రాలను ఇస్తుండా వీడు ఏది ఇయ్యాడు వీడు ఎగవంటి తనకి వస్తుండని చెప్పి ప్రజలల్లో వచ్చేసింది వీళ్ళకు ప్రజలు ఎప్పుడు కూడా ఓట్ అయ్యారు ప్రజలకు ఎప్పుడు కూడా నమ్మకం లేదు నమ్మకం ఉందంటే మా సీఎం కేసీఆర్ కేటీఆర్ ఇలా చూడిపో దేశం ఇదే తల మన హైదరాబాద్ చూడిపో ఇలా 18 రాష్ట్రాలకు వెళ్ళి మన కార్మికులయ్యా ఏ రాష్ట్రంలో ఓటలేరు 30 లక్షల మంది దగ్గర దగ్గర ఎందుకు వస్తున్నారు మన రాష్ట్రానికి ఒకనాడు మనమే వచ్చి వలసా కానీ ఇప్పుడు మన రాష్ట్రానికే వలస ఎందుకు వస్తున్నారు ఇక్కడ ఉపాధి దొరుకుతుంది శాంతి ఉన్నది అన్నం దొరుకుతుంది ప్రతి ఒక్కరిని కూడా మన సీఎం కేసీఆర్ గారు ఏ రాష్ట్రంకి వెళ్ళి వచ్చినా కడుపులో పెట్టుకొని చూస్తుండు కాపాడుతుండు మనం అంతా గొప్పలం అవుతున్నాము మనకంతా ఉపాధి దొరుకుతుంది అని చెప్పి పెద్ద ఎత్తున ఇవన్నీ కల్పిస్తున్నాడు కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి మర్యాదతో చెప్తున్నాం నన్ను ఏదో మాట అంబోతారు నేను అంబోతా ఇంతమంది కాలేజీల విద్యార్థులకు నేను చదువు చెప్తున్నా గొప్ప గొప్ప డాక్టర్లు తయారు చేస్తున్నా కష్టపడి 70,000 మంది ఇంజనీర్లు అయినా తన రోజున తన 5,000 మంది డాక్టర్లను తయారు చేస్తున్నాను నేను కొత్త డాక్టర్లను వరల్డ్ క్లాస్ డాక్టర్లను మేనేజ్మెంట్ ఫార్మసిస్టులను తయారు చేస్తున్నా నన్ను పట్టుకొని ఆంబోతంటాడు వాడు దొంగ లుచ్చ బట్టె బాజ్ వాడు దొంగ రెడ్డి వాడు రెడ్డి కాదే వాడు రెడ్డి అనే పట్టణం చేస్తుండడు వాడు అనుకుంటున్నాడు రెడ్డిలకు తానే పడుతున్నాడు అన్న మా సీఎం కేసీఆర్ రెడ్డిలకు ఎంత తెలంగాణలో మీరు చూడండి రెడ్డిలకు ఇచ్చిన సీట్లు రెడ్డిలకు ఉన్నంత ఎమ్మెల్యేలు ఎవరు లేరా ఇప్పుడు మన తెలంగాణలో మీరు చూడండి ఇన్ని ఉన్నాయి ఇన్ని ఇచ్చినంత యాదవులకు ప్రతి కులస్తులకు యాదవులకు చూడు గొర్రెలు ఇచ్చి ఎంత పెద్దగా చేసిన వాళ్ళు బీసీలకు చూడు వెస్టర్లకు చూడు అదే గౌళ్ళకు చూడు ఎన్ని ఇచ్చేసిండు ఎన్ని స్కీములు పెట్టండి కాబట్టి గ్రామంలో కాదు అదే చెప్తా తప్పకుండా తప్ప ఇప్పుడే చెప్తా ఒక్క నిమిషం
నన్ను జైల్లో వేస్తాను, ఎందుకంటే కాలేజీ పాఠాలు చెప్తున్నా అంటే జైల్లో వేస్తాను. ఇదే పిల్లలను తయారు చేస్తే కంట నేను ప్రభుత్వ భూమి కొనలేదు, నేను గవర్నమెంట్ భూమి కొనలేదు, అసైన్మెంట్ భూమి కొనలేదు. వాడు అందరి వాస్తవమైన భూమి కొన్నా, భూమి కొంటే తప్ప కాంగ్రెస్ వాళ్ళు కొంటలేరా, బీజేపీ వాళ్ళు కొంటలేరా? నేను నా యూనివర్సిటీ కోసం కొన్నా, నా పిల్లలు కొనుక్కున్నారు తప్ప బాధపడతా కొన్నా. ఎక్కడకు మూడింతలు నాలుగింతలు మార్కెట్ రేట్ పెట్టి ఎక్కువ కొన్నా తప్ప చెప్పు. ఇంకోటి పార్కు దాటాను 40,000 మంది స్టూడెంట్స్, అది గుండెపోచెప్పల్లి. నా కాలేజ్ పక్కకే ఒక పార్క్ ఉంది, ఒక ఎకర పార్క్ ఉంది. అక్కడ దాకా HMDA రోడ్ వచ్చింది. వాడు ఎంత న్యాయం పడిపడ్డాడంటే, ఎంత దుర్మార్గుడు అంటే, వాడు ఎంత గలీజుగాడంటే, వాడు రోజు న్యాయం పడిన అది నేను భూమి పట్టి తప్ప వాడు నేను ఆరోపణ చేస్తాను. భూమి కొలతా, భూమి కొలతా నేను పుణ్యాన్ని కొట్టినా? వాడిని గవర్నమెంట్కి వెళ్ళి అలాట్ చేసుకున్నాడా భూమి? నేను ఏదైనా తక్కువ ధర కొన్నా భూమి అలాట్ చేసుకొని డబ్బులు పెట్టి బాగా అప్తా ధరణి పోటల్లో బాగా అప్తా కొన్నా, వ్యవసాయం చేస్తుంది కొన్నా తప్ప ఈ పార్క్ దాకా. ఆడ 8 గుంటలు ఇస్తే పార్క్ దాకా అక్కడ దాకా వచ్చింది రోడ్డు. వీడికెళ్ళి ఈ నడికెళ్ళి పోతే ఈ తర్వాత అంతా నా కాలేజ్ 40,000 మంది. దానికి ఎంట్రన్స్లు రెండే ఉన్నాయి. దానికి పిల్లలంతా మోటార్ సైకిల్ మీద బస్సుల మీద జాతర టాపిక్ జామ్ అవుతుంది 9 గంటలకు, సాయంత్రం 4 గంటలకు. అంతా మీ పిల్లలే కదా చదువుకునేటువంటి, నా పిల్లలంతా డాక్టర్లు అయిపోయారు, ఇంజనీర్లు అయిపోయి చదువు అయిపోయింది. నేను ప్రజాసేవ పబ్లిక్ పిల్లలే కదా, నా తాను చదివేటోళ్ళు. వాళ్ళ కన్వీనియంట్ కోసం HMDA లేవో మీరు దాకా వచ్చింది. వస్తే ఇలా 8 గుంటల మొదలు తీసుకుంటే HMDA మున్సిపాలిటీలో ల్యాండ్ పోయాలి, ల్యాండ్ గిఫ్ట్ ఇచ్చినా 8 గుంటల బదులు 10 గుంటలు ఇచ్చినా వాళ్ళు చూసుకోమని వెళ్ళిపోయి ఆ 10 గుంటలు గిఫ్ట్ ఇచ్చి ఆ మున్సిపాలిటీ తీర్మానం చేపించిన ఎజెండాలు పెట్టించిన ఆ ఎజెండాలు మున్సిపాలిటీ సబ్మిట్ చేసిన HMDA. దాని మీద నాకు కోట్ ఆర్డర్ కూడా ఇచ్చింది నడవచ్చని. వాడు వాడు కాంగ్రెస్ వాడు ఉన్నాడు, వాడు కోర్టుకు పోయింది దారి చూద్దాడు. దారి చెప్పకపోతే ఆడు కోర్టుకు పోతే కోర్టు నా ఫేవర్ ఇచ్చింది, ఇది దారి నడవచ్చు పిల్లల కోసం తప్ప ఇది కబ్జానా? 8 గుంటల 10 గుంటలు ఇచ్చినా గిఫ్ట్ డ్యూట్ చేసినా తీర్మానం చేసి మున్సిపాలిటీలో గవర్నమెంట్ పంపించినా ఇదే దొంగతనమా? నేను కబ్జ పెట్టినట్ట ఇదే పని ఆ కమిషనర్ భయపెడుతున్నాడు. నేను ఆర్ట్ చేస్తా ఢిల్లీకి పోతా ఆడి పోతా అని ఆ పిల్ల భయపడుతుంది ఆ కమిషనర్. వీడు ఇదే దుర్మార్గం బ్లాక్ మెయిల్ ఇంకా నన్ను ఇస్తలేనాడు. వాడు ఇన్ని పైసలు ఇచ్చినా కానీ పెట్టాం, ఇప్పుడు అదే కేసు రాదు వాడి జైలు పంపించాం. వాడు పోతాడా మేము పోతాడా సూత్రంగా? సఫర్ చేయండి అయ్యా, ఓకే పట్టుంది మీరు సఫర్ చేయండి అయ్యా అంటాడా? దొంగనే దొంగ దొంగ అంటాడు, బయట పడేదా ఆయన సంగతి మీకు తెలియదా? చెప్పండి మూడో తప్పేలే ఆయన కట్టేనా? ఆయన తన మస్తు పైసలు లేదు, దొంగ పైసలు కట్టిస్తే తప్పేముంది?